వెల్కమ్ టు ద పాయింట్. తరాలు మారుతున్నా, కాలం వేగంగా ముందరకు వెళుతున్నా కూడా మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలు, దారుణాలు మాత్రం అంత లెవెల్లో పెరుగుతున్న మాట కూడా వాస్తవం. దీనికి తాజా ఉదాహరణలు చాలా చెప్పుకోవచ్చు మనం. మలయాళ చిత్ర పరిశ్రమలో జరిగిన ఒక చాలా పెద్ద సంఘటన, దాని తర్వాత హేమా కమిటీ రిపోర్ట్ బయటపెట్టిన ఘోరమైన వాస్తవాలు, ఇప్పుడు తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్ళీ మరోసారి జానీ మాస్టర్ వివాదంతో లోపల దాగి ఉన్న చీకటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇదే అంశంపై మహిళలు చాలా గళమెత్తి మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. కానీ గుండె జారిపోయే విషయం ఏంటంటే దేనికి కూడా సరైన పరిష్కారం లేదు, దీని తర్వాత ఇంకా జరగవు అని చెప్పే పరిస్థితికి మనం రాలేకపోతున్నాం. ఇదే అంశంపై మళ్ళీ వాళ్ళు మాట్లాడబోతున్నాం, ఇంకా సుదీర్ఘంగా రకరకాల కోణాల నుంచి పరిశీలించే ప్రయత్నం చేయబోతున్నాం. మనతో పాటు ఐడ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్, అందరికీ సుపరిచితులు, కృష్ణకుమార్ గారు నమస్కారం అండి. అలాగే జూమ్లో జాయిన్ అవుతున్నారు నటి అండ్ భారతీయ జనతా పార్టీ నాయకురాలు, చాలా ఈ విషయంలో చాలా గొంతెత్తి మాట్లాడుతూ వచ్చారు మొదటి నుంచి, మాధవీలత గారు, అందరికీ సుపరిచితులు. మాధవీలత గారు స్వాగతం అండి. నమస్తే. మాధవీలత గారు, మీరు ఒక పాయింట్ చెప్పారు ఆన్ రికార్డ్, ఒకటేంటంటే వల్నరబుల్గా ఉండే సిచ్యువేషన్స్, అంటే మీరు కూడా ఒక నటి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం, చిత్ర పరిశ్రమలో ప్రధానంగా ఆడపిల్లలకి గత్యంతరం లేని పరిస్థితుల్లో లైంగికంగా వేధింపులు జరిగినా కూడా ఊరుకుని ఉండే పరిస్థితులు అలా కల్పించబడడం కూడా వాళ్ళ అవసరాల్ని ఆసరాగా తీసుకుని దాన్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం కూడా ఒక చాలా దారుణమైన ఒక ఎక్స్ప్లోయిటేషన్ అని చెప్పి మీరు చెప్పారు. సో ఈ విషయంలో జానీ మాస్టర్కి నిజంగా శిక్ష పడదు, బికాస్ చాలామంది ఇప్పటికీ ఏం వాదిస్తున్నారంటే ఎందుకు ఆ అమ్మాయి మొదటి నుంచి మామూలుగా ఊరుకుని మౌనంగా ఉండి 5 ఏళ్ల పాటు అతనితో సఖ్యతతో ఉండి ఒక్కసారిగా గొంతెత్తి మాట్లాడిందని చెప్పి. మాధవీలత గారు, యాక్చువల్లీ ఇదే అండి, ప్రతి ఒక్కరూ ఆ రోజు ఎందుకు రాలేదు, ఆ రోజు ఎందుకు రాలేదు అని ఆలోచిస్తున్నారు తప్ప అట్లీస్ట్ ఈ రోజైనా వచ్చింది కదా అని ఒక్కరు కూడా మాట్లాడలేకపోతున్నారు. అంటే ఒక్కరు కూడా కాదులేండి, 50-50 పీపుల్ ఉన్నారు. కొంతమంది అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిజమే, ఇక్కడ అమ్మాయిల అవసరాలని, వాళ్ళ అసహాయతని ఆసరాగా తీసుకొని వాడుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరగడానికి ఇండస్ట్రీలోకి రాలేదు. 16 ఏళ్ల వయసులో తన మీద లైంగికంగా ఎప్పుడైతే దాడి అనే దానికంటే కూడా లైంగికంగా లొంగ తీసుకోవడం జరిగిందో, ఆ అమ్మాయి 16 ఏళ్ల వయసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. 25 ఏళ్ల వయసులోనే వెళ్ళలేము, ఎందుకంటే వాళ్ళు అడిగే 100 ప్రశ్నలకు మనం సమాధానం చెప్పేకంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ లో అన్ని రకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు, దాంతో పాటు సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది, దాంతో పాటు అది కోర్టుకి వెళ్ళినప్పుడు లాయర్ని హైర్ చేసుకోవాల్సి వస్తుంది, లాయర్కి డబ్బులు పెట్టాల్సి వస్తుంది, ఎంత సమయము, ఎంత మానసిక వేదన. ఇప్పుడు ఆ అమ్మాయి గత 4 రోజుల నుంచి ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారంట, సైక్యాట్రిస్టుల చుట్టూ తిప్పుతున్నారంట, ఫిల్మ్ చాంబర్ చుట్టూ తిప్పుతున్నారంట, ఎందుకంటే నేను అమ్మాయితో టచ్ లో ఉన్నాను కాబట్టి. సో ఆ అమ్మాయికి అసలు కనీసం ఫోన్ ఎత్తి మాట్లాడే ఇది లేకుండా మీడియా వాళ్ళు కాల్ చేస్తున్నారు, ఎలాగైనా కేసు విత్డ్రా చేసుకోమని చెప్తున్నారు, నీ సాక్ష్యాలన్నీ ఏవి చల్లవని చెప్పేసి అమ్మాయిని బెదిరిస్తున్నా, ఇన్ని రకాలుగా ఒక అమ్మాయిని మానసిక వేదన గురి చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయికి 22 వచ్చింది. 22 ఏజ్ అన్నప్పుడు ఒక సర్టన్ బ్రెయిన్ కి ఒక స్టెబిలిటీ ఉంటుంది, ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. 16 ఏళ్ల వయసులో ఆ అమ్మాయికి ఏమొస్తుంది? ఆ రోజే ఎందుకు పెట్టలేదంటే ఆ అమ్మాయి ఇంకొక అసిస్టెంట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఇవన్నీ ఇండస్ట్రీలో చాలా కామన్, అయితే కంటిన్యూ అవ్వు లేకపోతే మానేసి వెళ్ళిపో అన్నారట. ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలకు చెప్పుకోలేదు, ఇలా నన్ను ఒకరు మానభంగం చేశారు, నేను మానభంగం కాబడ్డాను అని చెప్పుకుంటుందా? ఆ అమ్మాయికి డాన్సర్ గా ఎదగాలని ఉంది, 16 ఏళ్ల వయసులో డాన్సర్ గా ఎదగాలని ఉన్న ఆలోచన సరళిలో ఉన్నప్పుడు తన మీద లైంగిక దాడి జరిగినప్పుడు చెప్పుకోలేదా అంటే అక్కడ అవసరాలు, నేను డాన్సర్ గా ఎదగాలి అంతే, అయిపోయింది, కాంప్రమైజ్. సినిమా ఇండస్ట్రీలో అదే జరుగుతుంది, కామన్, మాకు ఇక్కడ ప్రొఫెషన్ కావాలి. ఇక్కడ కృష్ణకుమారి గారు ఆల్రెడీ ఈ విషయంతో మాట్లాడుతూ వచ్చారు ఐడ్రీమ్ తో కూడా, కాబట్టి మీరు మొదటిసారి మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఇంకొక మరొక ప్రశ్న వేసి కృష్ణకుమార్ గారి ఒపీనియన్ తీసుకోబోతున్నాం. రెండో ప్రశ్న ఏంటంటే, యువర్ ఆల్సో ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండి, హేమా కమిటీ రిపోర్ట్ వచ్చినప్పుడు కానీ, ఈ సంఘటన జరిగినప్పుడు కానీ ఎంతమంది సినిమా ఇండస్ట్రీ పెద్దలు ముందరకొచ్చి దీన్ని ఖండించారు? అలాగే పొలిటికల్గా కావచ్చు, మరో విధంగా కావచ్చు, ఎంతవరకు మనం జరుగుతున్న సంఘటనలు బయటకు వచ్చినా రాకపోయినా సుమోటోగా దాని మీద కామెంట్ చేయగలుగుతున్నాం? మాధవీలత గారు, పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళైతే ఇంతవరకు పెద్ద స్పందించలేదు. యాక్చువల్లీ నేను రెస్పాండ్ అయిన కారణం నిజంగా, ఎందుకంటే ఇప్పుడు మనకు సొసైటీలో చాలా ఫేక్ కేసులు కూడా జరుగుతున్నాయి. అవును, కానీ మొట్టమొదటిసారిగా ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడడం జరిగి, వాళ్ళు ఏమన్నారంటే ఆ అమ్మాయికి అవకాశాలు పోకుండా మేము చూసుకుంటున్నాము, ఇలా ధైర్యంగా ఒక అమ్మాయి ముందుకొచ్చింది, అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. అంటే సో దెర్ ఈజ్ అ పాయింట్, ఆ అమ్మాయి సైడ్ అంతో ఇంతో న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టగలిగారు. లేకపోతే వాళ్ళ దగ్గరికి 100 కేసులు వస్తాయి రోజు, కానీ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన పాప అనుకోలేదు. కాబట్టి నేను ఆ రోజు ఆ అమ్మాయిని నమ్మాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం జానీని సస్పెండ్ చేస్తున్నామని కూడా చెప్పారు. ఓ కేసు పెట్టినంత మాత్రం సస్పెండ్ చేయడు, ఆధారాలు ఆ అమ్మాయి దగ్గర ఉంటే తప్ప సస్పెండ్ చేయడం అనేది జరగదు.
సో దానికి నేను మొదటగా నమ్మాల్సి వచ్చింది. ఆ ప్రెస్ మీట్ తర్వాత ఇంకెవరు మాట్లాడలేరు. ఇప్పుడు సి కళ్యాణ్ అని ఇంకొకరు ఎవరెవరో వచ్చి అసలు ఇలాంటి అమ్మాయిని ఇండస్ట్రీలో ఉంచకూడదు, ఇలాంటి వాళ్ళు కేవలం అందరి మీద కేసులు పెట్టడానికి వస్తారని ఆయన అబద్ధాలు చెప్తున్నారు చూడండి, నాకు చాలా బాధేస్తుంది. ఒక ఆడపిల్ల ముందుకు వస్తే ఆ పిల్లను తొక్కేయడానికి ఇన్ని రకాలుగా ముందుకు వచ్చి పొలిటికల్ ప్రెషర్స్ తీసుకొని వచ్చి, అండ్ నాకు చాలా బాధాకరమైన అంశం ఏంటంటే రాఘబాబు గారు కూడా సపోర్ట్ చేయడం, ఎందుకంటే జానీ గారు జనసేనకు సపోర్ట్ చేసిన కారణం చేత దీన్ని ఒక పొలిటికల్ యాంగిల్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారని నేను చెప్తున్నాను. ఆ అమ్మాయి వెనక ఏ పెద్దవాళ్ళు లేరు. ఆ అమ్మాయి లాయర్ని హైర్ చేస్తాను కేవలం 3 రోజులు మాత్రమే అయింది. ఆ అమ్మాయి అంతటా అమ్మాయి పాపం క్యాబుల్లో తిరుగుతుంది, వెళ్ళాలంటే కూడా భయపడుతుంది, ఎవరన్నా వచ్చి అన్నోన్ పర్సన్ థ్రెటన్ చేస్తారేమో అని చెప్పేసి. ఆ అమ్మాయి వెనకలు ఎవ్వరు, వన్ అండ్ ఓన్లీ గర్ల్ షీఈస్ ఫైటింగ్. ఆ అమ్మాయి అమ్మా నాన్నలు మాత్రమే ఉన్నారు అంతే. మీకు అభినందనలు మాధవిలత గారు ఫర్ స్పీకింగ్ అప్ సో బోల్డ్లీ. ఎందుకంటే కృష్ణకుమార్ గారు ఇవాళ రోజున ఎక్కువ వర్గం ఎటువైపు ఉంటే ఆ రెండో వైపు మాట్లాడే వాళ్ళకి వాళ్ళని కూడా సోషల్గా బాయ్కాట్ చేయడం, కట్ ఆఫ్ చేయడం ఇలాంటివి చాలా జరుగుతాయి. మాధవిలత గారు ఐఎమ్ ష్యూర్ మీకు తెలిసే ఉంటుంది ఈ విషయం. మీరు బోల్డ్గా గట్టిగా మాట్లాడారంటే మిమ్మల్ని కూడా తీసి పక్కన పెడతారు రేపు యాక్టింగ్ ఆపర్చునిటీ దానికి. యాక్టింగ్ ఆపర్చునిటీలు ఎప్పుడో పక్కన పెట్టేశారు లేని, ఎందుకంటే నిజం మాట్లాడే వాళ్ళకి సమాజంలో గుర్తింపు అయితే ఖచ్చితంగా ఉండదు. అండ్ నిజం మాట్లాడే వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ నన్ను అంటున్నారు బీజేపీ పెయిడ్, ఎందుకంటే లవ్ జిహాద్ గురించి మాట్లాడు, బికాస్ షీ టోల్డ్ మీ. ఇప్పుడు ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది అంటే, అక్క పెళ్లి నేను మతం మారి పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అక్క అంటుంది అమ్మాయి. కానీ అక్కడ మరొక ఇప్పుడు సుమలత అనే భార్య గురించి కూడా మాట్లాడదాం మాధవిత గారు. కృష్ణకుమార్ గారు మీ ఒపీనియన్ తీసుకెళ్చుకుందామండి. ఇది ఇక్కడ ప్రధానంగా ఇప్పటికీ మనం మిస్ అవుతున్న పాయింట్, ఇది మహిళా పురుషులకి సంబంధించిన ఇష్యూగా చూడాలా మన భారతీయ సమాజంలో ఎలా అయితే ఒత్తిడికి లోనవుతారో, చిత్ర పరిశ్రమలో జరుగుతున్న అత్యధిక సంఘటనలో ఇది కూడా ఓటేనని అనుకోవాలా, లేక అవకాశాల కోసం బలహీనులు బలవంతుల మధ్య జరుగుతున్న పోరా ఇది, లేదు మతపరమైన రంగు పులుముకుంటున్న తరుణంలో, ఎందుకంటే అతను అమ్మాయిని స్నేహం చేసినప్పుడు ట్రాప్ చేసినప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ అమ్మాయి దీని ప్రకారం ఈ ఎజెండాతోనే అతను ట్రాప్ చేశాడని మీరు నమ్ముతున్నారా కృష్ణకుమార్ గారు? ఇప్పుడు ఈ ఎజెండా మతం ఎజెండాతో ట్రాప్ చేశాడని నేను అనండి. ఎందుకనరు? ఎందుకనను అంటే ఇప్పుడు చాలామంది హిందువులు పెళ్లి చేసుకోవటం కోసం ముస్లిం మతంలోకి మారి పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ ప్రత్యేక అవసరం. రైట్. ఇక్కడ ఈ జానీ మాస్టర్కి అంత ప్రత్యేక అవసరం లేదు. 16 ఏళ్ల వయసులో ఆ అమ్మాయి వల్నరబులిటీని అతను సాకుగా ఆసరాగా తీసుకున్న తర్వాత ఇంకా మతంతో పని లేదు అతనికి. మతంతో ఎప్పుడు పని వస్తుంది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటేనే మతం అవసరం వస్తుంది అతను. 16 ఏళ్ల టైంలో ఆ ఉద్దేశం లేదంటారు? అసలు అప్పుడెందుకు ఉంటుందండి? అప్పుడెందుకు ఉంటుంది? మనం కేవలం వాడుకోవడానికి లేదు, వాడుకోవడానికి. మనకి జ్వరం వచ్చిందండి, మనము టెస్ట్కి వెళ్తాం, మనకి ఏ రకమైన జ్వరం వచ్చింది అన్నప్పుడు అప్పుడే ఎందుకు ఎలా డిసైడ్ అయిపోతాం మనం? టెస్ట్కి వెళ్ళి రిజల్ట్ వచ్చాక కదా తెలిసేది. రైట్. అందుకని ఆ టైంలో అసలు మతం అనే గోళే లేదు. ఇప్పుడు కూడా ఇప్పటిదాకా కొంతమంది అత్యుత్సాహంతో లవ్ జిహాద్ అంటున్నారు, కానీ ఇక్కడ లవ్ జిహాద్ అనే మాట ఆ కాన్సెప్ట్ వేరే ఉంది. ఇక్కడ అసలు అది ఫిట్ కాదు. లవ్ జిహాద్ ఎక్కడి నుంచి వచ్చింది? టెర్రరిస్టుల్లోకి చేర్చుకోవటం కోసం వాళ్ళని వేరే మతం వాళ్ళకి అంత మతం మీద ఎరవేసి వేరే మతం వాళ్ళు వాళ్ళ టెర్రరిజానికి ఆకర్షితులు అయినప్పటికీ కూడా వాళ్ళల్లో ఆ దృఢ నిశ్చయాన్ని పెంచడం కోసం మతం మార్చాలనుకుంటారు. తప్పితే మతం మార్చి వాళ్ళ టెర్రరిస్ట్ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటే కేవలం టెర్రరిస్ట్ కార్యకలాపాలే కాకుండా ప్రేమ పేరుతోటి వాళ్ళని వాళ్ళ అధీనంలోకి తెచ్చుకుని అప్పుడు మతం మార్చి దానికి టెర్రరిస్ట్ కార్యకలాపాలకు వాడుకుంటే దాన్ని లవ్ జిహాద్ అంటారు. తప్పితే ఈ ప్రేమ పెళ్ళి ఇంతవరకు ఈ ఆ అమ్మాయిని అనుభవించాలి, ఆ అమ్మాయిని లిటరల్గా మాట్లాడుకుంటే అన్ని రకాలుగా వాడుకోవాలి అని అనుకున్నప్పుడు అసలు ఈ మతం ప్రశ్న లేదు ఇక్కడ. మరి ఇక్కడ ఈ యువతి ఎవరైతే మాట్లాడుతున్నామో ఆ అమ్మాయి గొంతు విప్పి మాట్లాడు. నిజంగా అసలు ఇలాంటి ప్రపంచంలో అండి ఎంత పవర్ఫుల్ పీపుల్ అయినా సరే బయటకు వచ్చి ఒక మాట మాట్లాడితే 100 మంది 100 ప్రశ్నలు ఇస్తారు ఒక ఆడపిల్లని. ఎంత తన వైపు న్యాయం కనిపిస్తున్నా కూడా ధర్మం కనిపిస్తున్నా కూడా ఇప్పుడు ఎక్కడ తను పొరబడింది అంటారు, 16 ఏళ్ల ప్రాయంలో తను చిక్కుకుపోయిన ఒక వలయంలో అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ పొరపడింది? తనకి తన సొంత తన మీద తనకు నమ్మకం లేకపోవడం అంటారా, ఒక భయం అంత అంటారా, అవసరం అంటారా, ఎలా అంటారు మీరు? అసలు ఇప్పుడు మనం చాక్లెట్ ఇచ్చి అత్యాచారాలు చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. ఆ వయసుకి 8 ఏళ్ల పాప చాక్లెట్ దగ్గర ఆ పాప నోరెత్తదు. రైట్. 10 ఏళ్ళప్పుడు ఇంకొకటి, 12 ఏళ్ళప్పుడు ఇంకొకటి,
16 అంబిషన్స్ అంబిషన్స్. ఇప్పుడు అమ్మాయి డాన్సర్ కావాలనుకుంది, డీలోకి వచ్చింది, ఆ అమ్మాయి ప్రతిభను అమ్మాయి చూపించుకుంది, చూపించుకున్న తర్వాత నిన్ను ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోతానన్నాడు మాస్టారు. ఇంతమంది ఉండగా అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, నాగచైతన్యను సమంత సినిమాలో డైలాగు, ఇంతమంది ఉండగా జస్సీనే ఎందుకు ప్రేమించావు అంటే కరెక్ట్. అట్లాగే ఈయన కూడా అంతమంది ఆర్టిస్టులు ఉండగా ఈవిడ్నే ప్రమోషన్ ఇచ్చి, ఈవిడ్నే తనతో పాటు ఫ్లైట్లో బాంబే దాకా తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేశాడు జానీ మాస్టర్ అంటే, ఆమె మీద అతనికి ఆ ఉద్దేశం ఉంది కాబట్టే. ఆ రోజు మహిళా సహాయకురాలు ఉండాలి ఆ అమ్మాయి పక్కన 16 వయసులో, ఎందుకు మహిళా సహాయకురాలని పెట్టలేదు? తనకి ఇద్దరు సహాయకులు కావాల్సి వచ్చారు తన వయసుకి. ఒక చిన్నపిల్లని తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు దీనికి సుమలత ఏం మాట్లాడుతుంది, ఆయేషా ఏం మాట్లాడుతుంది, అసలు వాళ్ళమ్మ ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతుంది. వాళ్ళ అమ్మకి టికెట్ బుక్ చేయను అన్నాడు మీ ఆయన. మీ ఆయన చేసేవన్నీ నీకు తెలుస్తాయి, నీకు చెప్పే చేస్తాడా? అసలు ఈ పాప ఒక్కటే ఉందని ఎందుకు అనుకోవాలి? ఇంకెంతమంది ఉన్నారో జానీ భాషాకి ఎవరికి తెలుసు? నిన్ను అలాగే సుమలతను తీసుకొని వచ్చి ఆయేషాన్ని చేసుకున్నాడా లేదా? ఆయేష అదే కదా మాధవీలత గారు చెప్తున్నది. అంటే నేను అంటుంది అక్కడ ఆమెను ప్రేమించాడు పెళ్లి చేసుకోవటానికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి మతం మార్చాడు, అది పెద్దవాళ్ళ కోసం మార్చాడు. ఇక్కడ ఈ అమ్మాయిని చేసుకోవడానికి మతం మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ అమ్మాయిని ఇప్పుడు ఆ అమ్మాయి వేసిన ఒక అభియోగం కూడా దట్ సుమలత దాన్ని ఇన్ఫ్లుయెన్స్ తనని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేసిందని కూడా చెప్పింది. కానీ సుమలత నిజానికి పిల్లల్ని సరిగా పట్టించుకోవట్లేదు కాబట్టి ఒక ఒక భార్యగా వెళ్ళి తప్పుకోని చెప్తుందండి. ఏంటి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందంట, నా భర్త నాకు కాకుండా పోతున్నాడు, ఇల్లు పట్టించుకోవట్లేదు, భార్యను పట్టించుకోవట్లేదు అని. మరి అలాంటప్పుడు నేనేమంటానంటే అలాంటప్పుడు సుమలతకి చట్టాన్ని ఆశ్రయించాలని ఎందుకు అనిపించలేదండి? తన ప్రయోజనం ఏంటి చట్టాన్ని ఆశ్రయించకపోవడానికి? ప్రయోజనం ఏం లేదు, ఇల్లంతా ఆగమాగం అవుతుంది, ఆగమాగం అవుతుంది. అట్లాగే ఈ 16 పిల్లలకు కూడా నేను అసలు ఇదే జీవితం అనుకుని వచ్చాను, చదువు గిదువు అన్ని పక్కన పెట్టి దీని మీద బోలుడు ఇన్వెస్ట్ చేశారు నా తల్లిదండ్రులు, నాకు ఇది చాలా పెద్ద అంబిషన్. నోరు విప్పలేదు, నోరు విప్పలేదు. పైగా ఇప్పుడు ఎక్కడ చెడు ఉంటుంది అనేది క్వశ్చన్. బికాస్ ఇక్కడ మాధవీలత గారు చెప్పడం ఏంటంటే అతను ఆ అమ్మాయి మీద రకరకాల ఒత్తిళ్లలో ఇది కూడా మతపరమైన ఒత్తిడి కూడా తీసుకొచ్చి ఉండొచ్చు కాబట్టి అది ఒప్పుకోక బహుశా ఇక్కడ నుంచి చెడు తను తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని. మాధవీలత గారు ఆమె రైట్ అండి? ఇస్ దట్ వాట్ యువర్ సేయింగ్? ఒత్తిళ్ల కారణంగా కాదు దీనికి. నేను ఇది కంటిన్యూ చేసే ముందు కృష్ణకుమారి గారు వెర్షన్ చెప్తాను. చాలా మంది హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలను ప్రేమించి ఇష్టపడి మతం మారి పెళ్లి చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇష్టపడింది కేవలం మనుషుల్ని మాత్రమే ఇష్టపడతారు, ఒక వ్యక్తిని మాత్రమే ప్రేమిస్తారు తప్ప ఒక మతాన్ని ఎవరు ప్రేమించరు. ఎందుకంటే మనకున్న ఒక చిన్న కాఫీ అలవాటు మానుకోలేము, ఉదయం కాఫీ తాగే అలవాటు ఉంటే దాన్ని మానేసుకోవడానికి మనకు చాలా కష్టమవుతుంది. నాకు ఈవినింగ్ టీ అలవాటు ఉంది, దాన్ని కొన్ని సంవత్సరాలుగా నేను మానలేకపోతున్నాను, ఈవెన్ దో డైట్ అనే పేరుతో నేను నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా, ఐ డూ చీట్. అలాంటిది ఒక మతం మారడం అనేది ఏ హిందూ ఆడపిల్ల ఇష్టపడి మానదు, మానేలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ట్రాన్స్ లోకి తీసుకెళ్తారు. ఇక్కడ ఒక ఇదే టైంలో, ఇదే టైంలో కాదు కదా, ఒక నిమిషం నన్ను చెప్పనివ్వండి, కంటిన్యూ అని చెప్తా. మీరు గూగుల్లో చూసి లవ్ జిహాద్ అంటే టెర్రరిస్ట్ కి ప్రేరేపించడానికి మతం మార్చే ప్రక్రియ అనేది గూగుల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ కాదు. వారి యొక్క సంతతి ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వారి యొక్క సంతతి పెంచుకోవడం, దాన్ని ప్రతి దాన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కు ఉపయోగించాల్సిన అవసరమే లేదు. వారి యొక్క ఖురాన్ ప్రకారం, వారి యొక్క ధర్మం ప్రకారం వాళ్ళు 4 నుంచి 7 భార్యల్ని ఇచ్చేసుకోవచ్చు, ఇది ఖురాన్ చెప్తుంది. అలా చేసుకున్న ప్రక్రియలో వాళ్ళు జన్నత్కి వెళ్తారు. వాళ్ళ యొక్క సంతతి ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో పెంచుకుంటే వాళ్ళకి స్వర్గాన్ని క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఎలాంటి, నేను నన్ను చెప్పనివ్వండి ప్లీజ్. మీ పాయింట్ అర్థమైంది మాధవీలత గారు. మీరేమంటున్నారు, ప్రీ మెడిటేటెడ్ గా 16 అప్పటి నుంచి ఇదే ఉద్దేశంతో నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఆ అమ్మాయిని 16 అక్కడ సిచ్యువేషన్ చెప్తాను. నేను అమ్మాయితో మాట్లాడాను కాబట్టి నేను 100% చాలా క్లియర్ గా చెప్పగలను. 16 వయసులో ఎప్పుడైతే ఆ ఫ్లైట్ ప్రయాణం ఉందో అతని ఆధార్ కార్డు ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టడం జరిగింది. హోటల్కి వెళ్ళిన తర్వాత ఈవెంట్ అయిపోయాక హోటల్కి వెళ్ళిన తర్వాత రాత్రి 12 నా ఆధార్ కార్డు తీసుకొని నా రూమ్ తీసుకొచ్చి ఇవ్వంటే ఆ అమ్మాయి ఆధార్ కార్డు తీసుకొని మాస్టరే కదా అని చెప్పి రూమ్కి వెళ్ళింది. మెల్లిమెల్లిగా మాట్లాడుతూ ఆ అమ్మాయి బట్టల్ని స్ట్రిప్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి దాన్ని అడ్డుకోవడం స్టార్ట్ చేసింది. కాదు ఏం కాదు నా మాట వినని చెప్పడం, ఆ అమ్మాయి ఏడవడం, కొంతసేపు తర్వాత ఆ అమ్మాయిని ఫోర్స్ చేసి అతను ఇంటర్ కోర్స్ చేయడం జరిగింది. దాని తర్వాత మాస్టర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి ఇంకొక మగ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఇది ఇండస్ట్రీలో చాలా కామన్ గా జరుగుతుంది, అయితే అడ్జస్ట్ అవ్వు,
లేకపోతే వదిలేసి అక్కడ 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 మీరు పాయింట్ పట్టుకున్నారు. ఒక నిమిషం మాధవీలత గారు, మీరు చాలా కరెక్ట్ పాయింట్, ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్. కమిటీ సభ్యులందరూ కూడా దాదాపు దగ్గరగా దీనికి దగ్గరగా చెప్పారండి. ఇక్కడ అతను ఇట్ కెన్ బి అంటే అక్కడ అతనికి ప్రీమెడిటేటివ్ గా అతనికి ఉన్నది ఒక పురుషుడికి ఉండే సహజమైన ఇన్స్టింక్ట్ ఒక అమ్మాయిని ఎక్స్ప్లోర్ చేయాలని. ఇప్పుడు ఇప్పుడు హర్షసాయి అనే వ్యక్తి కూడా, మాధవీరత్ గారు ఇక్కడ ఐఎమ్ బ్రింగింగ్ ఇన్ వన్ మోర్ క్యారెక్టర్, ఇక్కడ హర్షసాయి అనే వ్యక్తి మీరు వినే ఉంటారు. హర్షసాయి అనే వ్యక్తి కూడా ఒక అమ్మాయిని డబ్బుల కోసం ఎక్స్ప్లోర్ చేశాడు. అవును, అంటే ఇక్కడ ఇక్కడ మీరు ప్రవృత్తి చూస్తే ఏదో ఒక దీనికోసం, ఒక స్వలాభం కోసం అమ్మాయిలను ఎక్స్ప్లాయిట్ చేస్తున్న వాళ్ళు రకరకాలుగా వస్తున్నారు, లైంగికంగా కావచ్చు, డబ్బు కోసం కావచ్చు. ఇక్కడ చాలా అవసరం. మరుసటి రోజు అమ్మాయికి చెప్పడం జరిగింది ఏంటంటే, నేను నిన్ను ముట్టుకున్నాను కాబట్టి మా ఇస్లాం సాంప్రదాయం ప్రకారం నువ్వు నా భార్యవి, నువ్వు ఎక్కడికి వదిలేసి వెళ్ళకు, నువ్వు నాతో ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాతోనే వర్క్ చెయ్యి అని ఆ అమ్మాయిని చెప్పి నమ్మించి ఆ అమ్మాయిని ట్రాన్స్ లోకి వెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయికి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు అదే ట్రాన్స్ లో ఉన్నానని అమ్మాయి చెప్తుంది. నువ్వు నా భార్యని నమ్మించాడు, నా భార్య అంటే నేను కూడా భర్త నమ్మేసి అంటే పెళ్ళైంది కదంటే అయినా నేను నమ్మేశాను అక్క, అంత ఇష్టపడుతున్నానని చెప్పాడు కదా, నేను నిన్ను ముట్టుకున్నా మా ధర్మం ప్రకారం ఇది తప్పు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పినప్పుడు నేను నమ్మేశాను అని చెప్తుంది. ఇక్కడ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇక్కడ మీరు చెప్పే అంశము వాడుకొని వదిలేసి ఉంటాడు అబ్బాయి, కానీ ఇక్కడ ముట్టుకొని నువ్వే నా భార్యవి, ఇది నా ధర్మం ప్రకారం నువ్వు నా భార్యవి, అలా అయితే నేను స్వర్గానికి వెళ్తా లేకపోతే నేను నరకానికి వెళ్తాను అని చెప్పే అమ్మాయి చెప్పే అమ్మాయితో ట్రావెల్ చేయడం జరిగిందట. ఆ మరుసటి రోజు నుంచి ఏం జరిగిందన్నది కూడా చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా, డెఫినెట్గా. కానీ అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చాలామంది ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఈ అమ్మాయి ఇంత లేటుగా నోరు విప్పడం అన్నది కేసు నిలబడదు. మరొకసారి మరొక ఆడపిల్ల బయటకు వచ్చి అందరి నోళ్లలో నాని 10 రకాలుగా 10 మంది అనుకుని ఎవరికి తోచినట్టు వాళ్ళు విశ్లేషణలు ఇచ్చి ఫైనల్లీ ఏ పరిష్కారం రాదు అనే స్టేజ్కి మనం వస్తామని చెప్పి చాలామంది పురుషులు ఇప్పుడు ఇతన్ని జానీ మాస్టర్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయిని ఖండించకపోయినా కూడా సపోర్ట్ చేయకుండా ఉన్న పరిస్థితి. దీనికి పరిష్కారం ఏంటి మాధవీలత గారు చెప్పండి, ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఎవరు వస్తారు, ఏ సినిమా పెద్దలు వస్తారు, ఆడపిల్లలకి ఇక్కడ రక్షణ ఉంది, మీరు రండి, ఇటువంటి పరిస్థితి జరిగినప్పుడు చెంప మీద చెళ్ళు మన కొట్టండి మేము నిలబడతాం అనే వాళ్ళు ఎవరు ఉంటారు. ఆ అమ్మాయి ఆ రోజు నోరు విప్పి వెళ్ళినప్పుడు ఇలా జరిగిందని, ఇది కామన్గా జరుగుతుందని చెప్పాడు ఎవరో. ఎందుకు ఆ సినిమా ఇండస్ట్రీలో అలా జరుగుతుంది కాబట్టి. అదే ఇప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడు, ఎవరెవరు మాట్లాడకపోవచ్చు అంటే చాలామంది రేపటి రోజున ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఎవరి పేరు బయటకు వస్తే తెలియదు కదండి. ఇప్పుడు ఈ లెక్కను చూస్తే మాధవీలత గారు, అన్నిటికీ అతీతంగా కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా ఏ ఆడపిల్ల వచ్చి ఫలానా రోజున ఫలానా ప్లేస్లో నన్ను ఈ మనిషి నన్ను ఎక్స్ప్లోర్ చేశాడని చెప్పుకుంటాడో అనే భయం ఉందా లేదా ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పండి మాధవీలత గారు, ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది స్వప్న గారు. ఇక్కడ ఎందుకు అంటే ఈ రోజు ఆ అమ్మాయిదే తప్పంటున్నారు, ఆ రోజు ఎందుకు అసలు చూడండి టాపిక్ ఎంత బాగా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తారో, ఒక లాజిక్ పట్టుకుంటారు, ప్రజలందరూ దాన్ని పట్టుకున్నారు. ఆ రోజే ఎందుకు రాలేదు, ఆ రోజే ఎందుకు రాలేదు, అరే ఆ రోజు ఆ పిల్లలకి ధైర్యం సరిపోలేదబ్బా, మనిషికి బంధువులను భారతదేశంలో ఆడపిల్లలకు సహించమని భరించమని నేర్పిస్తూ ఉంటారు మనకి ఇళ్లలో, భరించు 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 అని. పిల్లిని రూమ్లో పెట్టి కొడితే కూడా పులవుతుంది అంటారే. ఏదో ఒక రోజు ఆ అమ్మాయి సహించలేకపోయింది, ఎందుకంటే అమ్మాయికి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు అతనితో రిలేషన్షిప్ లో ఉండింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకు తెలిసి నువ్వు ఎందుకు గుడికి రావట్లేదు, పూజలకు రావట్లేదు అని కొట్టారంట. ఆ అమ్మాయిని కొట్టి నిజం చెప్పమంటే ఆ అమ్మాయి అప్పుడు నిజం చెప్పిందంట, ఇలాగా ఇలా జరిగింది, నేను ఇలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా వద్దని చెప్పారంట. ప్రశ్నించారు ఇందులో సుమలత గారి పాత్ర ఏంటి మాధవీలత గారు మీ దృష్టిలో? అది కూడా చెప్తాను. దాని తర్వాత ఆ అమ్మాయి అతన్ని అవాయిడ్ చేసుకుంటూ మనకు పెళ్లి వద్దు, రిలేషన్షిప్ వద్దు, నాకు వర్క్ ఇవ్వండి మాస్టర్ అని చెప్పేసి ఆ అమ్మాయి లాస్ట్ ఇయర్ వరకు కూడా వర్క్ ఇవ్వండి మాస్టర్ అని అడుగుతుంది. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి ఎక్కడ అతనితో గొడవలు పెట్టుకోలేదు, నాకు వర్క్ ఇవ్వండి మాస్టర్ అని మాత్రమే అడుగుతుంది. కానీ ఆ అమ్మాయి వెళ్ళిన ప్రతి చోటకి కూడా, ఆ అమ్మాయి పనిచేసే చోట కూడా నన్ను పెళ్లి చేసుకో అని కొడతాడంట. డాన్స్ ఫ్లోర్ లో కూడా నన్ను ఆ జుట్టు ఇట్లా పట్టుకొని మిర్రర్ గ్లాసులు ఉంటాయి కదక్క, దానికి కూడా వేసి కొట్టేవాడు అని చెప్పింది. చాలా దారుణం, చాలా దురదృష్టకరం. క్యారావాన్ లో తను వెళ్ళేసరికి ప్యాంట్ విప్పుకొని నౌ యూ డూ ఇట్ అన్నాడంట. అంటే ఆ అమ్మాయి మానసిక స్థితితో ఎలాంటి అవసరము మగవాడికి లేదు. నువ్వు ఇంతకుముందు నాతో రిలేషన్ లో ఉన్నావు కాబట్టి నాకు మూడు వస్తే నువ్వు చెయ్యి అంటే ఆ అమ్మాయి మూడ్తో, ఆ అమ్మాయి ఆలోచనలతో, అమ్మాయి శరీరంతో, అమ్మాయి మనసుతో ఇంక ఎలాంటి సంబంధాలు కూడా లేవు. అవన్నింటిని ఆ అమ్మాయి తీసుకుంటూ వచ్చింది. కానీ కడుపు కోసం ఆ పిల్ల చెప్తుంది, నా కడుపు కూటి కోసం. నిజం చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడే వాళ్ళకి జానీ మాస్టర్ తో ట్రావెల్ చేస్తేనే ఆ అమ్మాయికి గోల్డెన్ సినిమాలు వస్తాయి. అతను చేసే ప్రతి సాంగ్ కి అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేయొచ్చు, అతనితో ఉంటే డబ్బులు వస్తాయి. బట్ తన కోర్ ఐడెంటిటీ గివ్ అప్ చేయడం ఇష్టం లేక ఇప్పుడు తిరగబడింది అంటారు. ఏం జరిగిందంటే ఆ అమ్మాయికి వర్క్ ఇస్తానని చెప్పేసేసి రేపు వర్క్ ఉంది అన్నప్పుడు ఈ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారంట.
ఫోన్ చేసి అడిగితే మాస్టర్ సాంగ్ ఇవ్వండి మాస్టర్ అంటే ఇస్తానమ్మా ఇస్తాను ఒక 3 రోజుల్లో సాంగ్ ఉంటుంది అంటున్నారట. నెక్స్ట్ డే సాంగ్ అన్నప్పుడు ఎదురు చూసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఆ అమ్మాయికి కడుపులో బాధ తట్టుకో, అక్క నా కడుపు మీద కొడుతున్నారు నాకు వర్క్ కావాలి నాకు ఈ రోజు ఏమీ వద్దు నాకు వర్క్ ఇవ్వండి అంటుంది. నాకు ఏం అక్కర్లేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాకు ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకున్న తన్ని, నాకు ఇష్టం లేదు, నన్ను ఇండివిజువల్ గా వర్క్ చేసుకునివ్వండి, వర్క్ ఇవ్వండి నాకు, నేను వర్క్ చేసుకుని వెళ్ళిపోతాను అంతే. రైట్, కృష్ణకుమార్ గారు ఒక నిమిషం, కృష్ణకుమార్ గారు మీ కామెంట్ అండి. ఇక్కడ ఇక్కడ అంటే బలంగా జరిగిన సంఘటనలు, ఇప్పుడు జరిగిన సంఘటనలని చాలా మంది చాలా రకాలుగా చూస్తారు. మాధవీలత గారు చెప్పిన వర్షన్ తను విన్నది, స్వప్న గారు వాళ్ళ ఆవిడ వచ్చి కొట్టిందంట ఈ అమ్మాయిని. ఎందుకు ఇదంతా అసలు అన్ని అయిపోయిన తర్వాత ఎందుకు చెప్పండి మీరు? ఫస్ట్ పెళ్లి చేసుకోమని ఆమె కూడా ఉండి అమ్మాయి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పింది. నేను కోర్టుకు సబ్మిట్ చేస్తానక, నేను మీడియా ముందుకు రాను. వాళ్ళ వైఫ్ హస్బెండ్ నాకు మౌలాన్ని కూర్చోపెట్టి మతం మారి నువ్వు పెళ్లి చేసుకుని నాలాగే హౌస్ వైఫ్ గా ఉండు అని వాళ్ళ వైఫ్ చెప్పింది, నా దగ్గర ఉంది అని అమ్మాయి చెప్పింది. బట్ ఇప్పుడు ఖండిస్తోంది, కోర్టుకు సబ్మిట్ చేస్తా. వైఫ్ కూడా ఒక ఆడపిల్ల, ఒక స్త్రీ, ఖండిస్తుంది. ఎందుకంటే ఆయుష్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆయుష్ గారు ఫోన్ చేస్తే నేను ఆవిడ అడగడం జరిగింది, అమ్మ మతం ఎందుకు మారారు అంటే మీరు మారారు అని నన్ను ప్రశ్నించకూడదు. మారారా అని ప్రశ్నించాలంటే అమ్మ మీరు సుమలత అయ్యింది అంటే మారారా అని అడిగింది, దాన్ని మీరు ఆయుష అయ్యారు కాబట్టి మారారు అని నేను అడగాల్సి వచ్చిందని చెప్పింది. అంటే ఇక్కడ ఒకటే కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు హర్షసాయి విషయం కూడా మాట్లాడదామండి. ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, ఇది కేవలం ఒక యాంగిల్లో ఇది మతం రంగు మాత్రం పులుముకుంటే ఇండస్ట్రీలో జరుగుతున్న ఇతర ఏ అబ్యూజ్ అయితే ఉందో రకరకాల రకరకాల అవన్నీ. ఒక నిమిషం, ఒకటి మతము, రెండు వచ్చేసేసి నేను హై పొజిషన్ లో ఉన్నాను సో నా కింద వాళ్ళు నేను ఆశపడితే ఇష్టపడితే మొదలయ్యేది అక్కడ నుంచి ఎందుకంటే ఆ అమ్మాయి వల్నరబుల్ పొజిషన్ లో లేకపోతే ఎవడో వచ్చి చెప్పలేడు కదా. అవును, ఎవడో వచ్చి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీద చేయలేడు. ఆ తర్వాత ఇప్పుడు జరిగినట్టుగా చెప్తున్న మాధవీలత గారు చెప్తున్నారు, అది అఫ్ కోర్స్ కోర్టు పరిధిలో ప్రూవ్ అవ్వాలి కాబట్టి మనం ఈ రోజు కూడా ఆ అమ్మాయికి డబ్బు ఏం లేదు. ఒక రకంగా చెప్తే జానీ మాస్టర్ తో ఉంటే నా అమ్మాయికి ఐడెంటిటీ కదా, డబ్బు కదా. ఈ రోజు అమ్మాయి ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్ ఏం అవ్వలేదు. అమ్మాయి ఏం పాపులర్ కాదు, అమ్మాయి ఏం ఫేమస్ కాదు, అమ్మాయి దగ్గర డబ్బులు లేవు. కాదు, మీరు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను, మీరు మీ అనుబంధ పార్టీలకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మాధవీలత గారు ఎవరు ఎవరు అంటే ఎవరు ఎందుకు ఖండించట్లేదు దీన్ని? అందుకే ఖండించట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చేసి ఎంతసేపు అందరు ఏం మాట్లాడుతున్నారు అంటే 2 నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు. నేనంటాను టాలెంట్ ఇస్ డిఫరెంట్, క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్. 2 నేషనల్ అవార్డ్స్ అనేవి అతని టాలెంట్ ని ప్రొజెక్ట్ చేస్తాయి కానీ అతని యొక్క వ్యక్తిత్వాన్ని ప్రొజెక్ట్ చేయలేవు. బికాస్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం దేర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్ నాతో తప్పుగా బిహేవ్ చేయడం నేను చూశాను. సో వాళ్ళ యొక్క సమాజంలో ఉన్న వాళ్ళ గొప్ప పేరు అన్నది వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ డిఫైన్ చేయదు. 100% ట్రూ అండి మీరు చెప్పింది మాధవీలత గారు. టాలెంటెడ్ పీపుల్, అతను కొరియోగ్రాఫర్, అతని దగ్గర డబ్బు ఉంది, సినిమా ఇండస్ట్రీ చుట్టూ. బట్ ఇది అసలు నిలబడదు, ఇది అసలు జనసేన దగ్గర నుంచి నిలబడకపోతే పొందే అదే అంటాను. న్యాయం గెలుస్తుంది అన్న మాట నిజమే కానీ గెలిచిందంత న్యాయం కాదు. రేపొద్దున అమ్మాయి కోర్టు పరిధిలో ఓడిపోయినా సరే ధర్మం అనేది ఒకటి ఉంటుంది, కాలం అనేది ఒకటి ఉంటుందని. ఖచ్చితంగా రైట్. కృష్ణకుమార్ గారు మీరు చెప్పండి, ఇది కేవలం మాధవీలత గారు ఒక యాంగిల్ చెప్పారు, 2-3 యాంగిల్స్ ఉన్నాయని కూడా ఒప్పుకున్నారు, బట్ ప్రధానంగా మీరు యాంగిల్గా చూస్తున్నారు, దీనికి పరిష్కారం ఏంటి చెప్పండి? ఇక్కడ ఆడ మగకి సంబంధించిన ఆకర్షణలు, దోపిడీ, పెత్తనం, ఆధిపత్యం వీటిగా చూస్తున్నాను తప్పితే నేను. మతము అనేది ఇప్పుడు కేవలం ఈ మతం వాళ్ళే చేస్తూ ఉంటే జానీ మాస్టర్కి అది అంటగట్టొచ్చు మనం, కానీ సినిమా ఇండస్ట్రీలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అన్ని మతాల వాళ్ళు ఉన్నారు ఆ సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అందరి గురించి కంపేర్ చేద్దాం. ఆ అమ్మాయి సమస్య అది అంటున్నా నేను. ఈ రోజు నాకు మతం మారడం ఇష్టం లేదని ఆ అమ్మాయి క్రిస్టల్ క్లియర్ చెప్తుంది. ఆ అమ్మాయి అంశమే మనం మాట్లాడదాం, వేరే వాళ్ళదు. ఒక నిమిషం గారు చెప్పండి. నేను ఈ మతం యాంగిల్ కంటే కూడా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కోచ్ గురించి కావచ్చు, లేదు వాళ్ళపైన అమ్మాయిలు కాబట్టి తక్కువ కాబట్టి అని వాళ్ళ జెండర్ డిస్క్రిమినేషన్ గురించి, ఎక్స్ప్లాయిటేషన్ గురించి, సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ గురించే నేను స్టిక్ ఆన్ అవుతున్నానండి. ఆ యాంగిల్ కూడా ఉంటే అది రేపు ప్రూవ్ అవుతుంది సరే, అది ఏంటనేది రేపు తేలుతుంది. ప్రస్తుతానికి మట్టుకు
ఈ ఇండస్ట్రీలో ఇవాళ ఎవరికి వాళ్ళు గురివింద గింజల్లాగా కూర్చొని ఏమీ లేదు ఏమీ లేదు అంతా బాగుంది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ యాక్షన్స్ చేస్తున్నారు తప్పితే వేరే ఏమీ లేదు. పైగా ఇక్కడ సినిమా ఇండస్ట్రీ మొత్తం రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి, రెండో వర్గానికి రెండో వర్గం ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఒక రాజకీయ రంగు కూడా పులుముకుంది. దీనివల్ల ఈ సమస్యని అందరూ చేరి అంటే ఎక్కువ మంది వంటగాళ్ళు అయితే వంటకం చెడిపోద్ది అన్నట్లు ఈ కేసును పాడు చేస్తున్నారు ఒక రకంగా. ఇది ఒక రకంగా ఒక మంచి న్యాయపరంగా ఆలోచిస్తే ఇది ఒక మంచి కేసు. అంటే ఆమెకు అన్యాయం జరిగింది, ఆమె కష్టాల్లో ఉంది నేను కాదనట్లా, కానీ ఇది ఒక మంచి డిబేటబుల్ సబ్జెక్టు. ఇవాళ ప్రస్తుత సమాజంలో ఇలాంటి కేసు గురించి మాట్లాడాలి. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత దురహంకారం బయటకు వస్తుంది, అంత పురుషాహంకారం బయటకు వస్తుంది, అంత మహిళలు ఎన్ని ఏం కష్టాలు పడుతున్నారో బయటకు వస్తాయి. కానీ ఇక్కడ బయటకు వస్తున్నాం, ఇవి బయటకు రావాల్సింది పోయి వీటి స్థానంలో ఏది బయటకు వస్తుంది చెప్పండి. ఆడవాళ్ళు అంటే ఏ కేసు పెట్టినా చెల్లుబాటు అయిపోతుంది, వాళ్ళకి చట్టాలన్నీ సపోర్టింగ్గా ఉన్నాయి, వాళ్ళ కన్నీళ్లు చూసి పోలీసులు కరిగిపోయి పోలీసులు వీళ్ళు ఏం చెప్తే అది ఆధారాలు లేకుండా కేసులు పెట్టేస్తున్నారు, ఆడవాళ్ళకి ఎక్కువ చట్టాల దన్ను ఉంది అని మాట్లాడుతున్నారు. కానీ ఆడవాళ్ళకి ఉన్న చట్టాలు ఉన్న మాట వాస్తవం, కానీ ఆ చట్టాలు ఆడవాళ్ళ కోసం ఎంత పనిచేస్తున్నాయి? ఒక్క కేసు ప్రూవ్ అయిందా చెప్పండి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క కేసు ప్రూవ్ కావడానికి, ఒక్కొక్క కేసు ప్రూవ్ కావడానికి? ఇంకా కనీసము పోక్సో కేసులు త్వరగా సెటిల్ అవుతున్నాయి. ఎందుకు అంటే వాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టారు కాబట్టి అవి తొందరగా సెటిల్ అవుతున్నాయి. ఒక్కొక్క అత్యాచారం కేసు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుందండి. ఈ 7 ఏళ్ళు అయ్యేసరికి ఈలోపు ఆ అత్యాచార బాధితురాలు కేసు పెట్టిన అమ్మాయికి పెళ్ళైపోతే ఆమె కోర్టుకు రాదు, కోర్టుకు రాకపోతే వీడు చక్కగా రిలీజ్ అయిపోతున్నాడు అదే కదా నిర్దోషిగా. మరి ఈ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మన దేశంలో అదే కదండి, మనకి మనకుండే జస్టిస్ డిలే జస్టిస్ డిలేడ్ ఒకటి అదొకటి. దాంతోపాటు ఒక ఇబ్బంది పడి అంటారు చూడండి, అరిటాకు ముళ్ళ మీద పడిన ముళ్ళ చిరిగేది అరిటాకు అని చెప్పి అలా ఆడపిల్లకి ఎవరో ఒక అన్యాయం చేసి చేసినా కూడా తనే ఆత్మరక్షణలో పడుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది, వాడు ఒక్కసారి అత్యాచారం చేస్తే ఈమె 100 సార్లు అత్యాచారాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఆ ఘటన గురించి చెప్పుకోవటానికి, నమ్మించడానికి, ఒప్పించడానికి, శిక్ష పడేట్లు చేయడానికి ఈమె ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళ తరఫున సమాజం ఉండాల్సింది పోయి కారణాలు మతం కావచ్చు, లేకపోతే కులం కావచ్చు, లేదంటే రాజకీయాలు కావచ్చు, లేదంటే ఇండస్ట్రీ ప్రయోజనాలు కావచ్చు, ఏది ఏమైనా సరే ఆ దక్కాల్సిన వాళ్ళకి న్యాయం దక్కట్లేదు. నా బాధ అదే. ఇప్పుడు నాగబాబు ఆమెకి జానీ మాస్టర్కి సపోర్ట్ ఇచ్చారా, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చారా, ఇంకొకళ్ళు ఇంకెవరో వచ్చి ఈ అమ్మాయి చేత ప్రోద్బలం దొంగ కేసు పెట్టించారు అనడానికి ఇవన్నీ మాట్లాడితే ఏమవుతుందంటే అసలు కేసు గాలికి పోతుంది. అసలు ఆ అమ్మాయి పడిన కష్టం ఏదైతే ఉందో, వేదన ఏదైతే ఉందో, మొదటి రోజు ఒక పెద్ద మనిషి ఏం మాట్లాడాడండి, ఆ పెద్ద మనిషి మొన్నటిదాకా బీజేపీలో ఉన్న పెద్ద మనిషి, ఆయన ఏమన్నాడు, ఒక తెల్ల పేపర్ మీద ఒక్క పేపర్ మీద రాసి ఇచ్చేస్తే కేసు అయిపోతుందా అని మాట్లాడాడు. మరి ఇప్పుడు 40 పేజీలు రాసి ఇచ్చింది, ఇప్పుడు చెప్పండి అంటే 40 పేజీలు కూడా ఉత్తిదేనా? నేను ఆ మాట అంటే ఇంకొక ఆమె చెప్తుంది వినేవాడు ఉంటే రామాయణం కూడా అరబిక్లో చెప్తారు అని ఎగతాళి చేస్తుంది. నేను ఆ మాట అంటే ఇట్లున్నాయి. ఇక్కడ ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళకి ఏడుపు వస్తుంది. అవును, ఈ మాట్లాడే వాళ్ళందరూ ఈ కుసంస్కారులందరికీ వాళ్ళ కూతుర్లకో ఎవరికో జరగాలని నేను కోరుకోను. ఎట్టి పరిస్థితుల్లో జరిగితే అప్పుడు వాళ్ళ బాధ ఏంటో తెలుస్తుంది. ఆ అమ్మాయి షూస్లో కాళ్ళు పెట్టమనండి, ఆ బాధ ఏంటో వీళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు సుమలత గారు కూడా డబుల్ స్టాండర్డ్గా బిహేవ్ చేస్తుంది. ఆమె డబుల్ ఆవిడ తరఫున మాట్లాడే వాళ్ళు కూడా చాలా డబుల్ స్టాండర్డ్స్. ఏంటి అంటే ఒక పెళ్ళయ్యి ఒక పిల్లలుండి ఆమె లెజిటిమేట్ వైఫ్ చట్టం ప్రకారం అయ్యుండి కూడా ఆవిడ భయపడుతుందంట. ఈ 16 ఏళ్ల పిల్ల మట్టుకు భయపడకుండా వచ్చేసి చెప్పేసేయాలంట, జరిగిన తెల్లారి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పలేదు అని చెప్పి వీళ్ళందరూ వాపోతున్నారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఇక్కడ మాధవీలత గారు అన్నది ఏంటంటే ఆ అమ్మాయి వయసుకి అనుభవ రాహిత్యానికి ఒక ఇమోషనల్ హోల్డ్ సంపాదించడం. అది ఎర ఏదైనా అవ్వచ్చు, ఎర మతం అవ్వచ్చు, అవకాశాలు అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, మతానికి సంబంధం లేదండి, అక్కడ మతానికి సంబంధం లేదు. నేను నిన్ను ముట్టుకున్నాను, నేను నీతో నేను 4 గోడల మధ్యలో ఒక దండేసేసి ఒక పసుపు కట్టేసేసి ఈ రోజు నుంచి మనం భార్యాభర్తలము అని చెప్పి
సాక్ష్యాధారాలు లేకుండా ఆల్రెడీ మనకు పెళ్లి అయిపోయింది కదా, అలా ఎక్స్ప్లైట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకేనా మతం అవసరమైందా? జరిగింది అదే అమ్మా, ఇప్పుడు అమ్మాయికి జరిగింది అదే. నేను అదే అంటున్నాను, నమ్మినాను నేను, తనే నా భర్త అని నమ్మినాను నేను అంటే అంటే ఇది కాదు. ఇక్కడ మాధవీలత గారు, మన కృష్ణకుమార్ గారు అంటున్నది, అది ఎవరి ద్వారా అయినా అవ్వచ్చు, ఏ ఏ విధమైన ధర్మంలో కూడా అవ్వచ్చు అని అంటున్నారు. కులహత్యలు చేస్తున్నారు, కులహత్యల గురించి ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి మీడియా లేకపోతే సెక్యులర్లు ఒక మతం వచ్చేసరికి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే కులాలు హిందువుల్లో మాత్రమే ఉంటాయి, అండ్ మతం వచ్చేసరికి పరాయి మతం వాళ్ళ గురించి మాట్లాడటానికి భయపడిపోతారు. ఇది లవ్ జిహాద్ కాదు అని చెప్పేసి అమ్మో ఎవరెవరు పరాయి మతం ఫోన్ లో చెప్పి పెట్టేసి నాకు నాకు ఫ్యాబ్రికేటెడ్ గా మాట్లాడడం రాదు, స్ట్రైట్ మాట్లాడడం. అమ్మాయి ఆఖరిగా ఫోన్ లో నాతో మాట్లాడే, నేను ఎందుకు మతం మారాలి అక్క? ఇది ఆ అమ్మాయి నాతో ఆఖరిగా మాట్లాడిన మాట. నాకు ఇష్టం లేదు, నేను మతం మారి పెళ్లి చేసుకోను, నేను ఇలా ఉంటాను, నన్ను పని చేసుకొని ఇవ్వండి అని, అంతే. అది ఫైన్, దట్ ఇస్ ఫైన్ అమ్మాయి. కానీ అమ్మాయి మొదటి నుంచి ఈ క్లారిటీతో రాకపోవడానికి దుష్యంతుడు కూడా శకుంతలకు ఇలాంటి మాయ మాటలే చెప్పాడు. మరి ఆయనేమో పెద్ద పురాణ పురుషుడు అయిపోయాడు, అది మాట్లాడితే పెద్ద గొడవలు అయిపోతాయి. అదేమంటే ఆయన అలా మర్చిపోవటానికి శాపం ప్రకారం మర్చిపోయాడు తప్పితే అతని బుద్ధి వల్ల మర్చిపోలేదు అని చెప్తారు. నేను అనేది ఏంటంటే ఇవన్నీ కాదండి, ఒకటే ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయికి అవకాశాలు, రేపు రేపు వర్క్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడాలు, ఇవన్నీ చేయకుండా రేపంటే మనకిస్తాను అలా చేయకుండా, అవన్నీ చేయకుండా కొనసాగించాలనుకోండి వర్క్. సపోజ్ అమ్మాయి కేసు పెట్టిన కారణం ఏంటంటే, ఒకసారి గుడికెళ్ళి వస్తుంటే రీసెంట్ గా ఐ థింక్ 2 మంత్స్ బ్యాక్ ఏమో, ఎవరో ఒక ర్యాండమ్ అన్నోన్ పర్సన్ వచ్చేసి చెప్పానా మాస్టర్ తో పెట్టుకోదని చెప్పానా, ఇట్లా నీకు వర్క్ దొరకదు, ఏమీ దొరకదు, నువ్వు వెళ్ళిపోయి ఆయన ఏం చెప్తే అది చేస్తాను అన్నప్పుడు అమ్మాయి కడుపులో బాధేసిందంట. ఆఫ్ కోర్స్ నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు ఆ సో కాల్డ్ మన మతానికి అంటు పెట్టుకుని ఉండాలనే ఆ నిబద్ధత అన్నది మొదటి రోజే పనున్నా లేకపోయినా ఉంటాను అనే ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉందండి ఆడపిల్లల్లో. అది మతం కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు, లేదు కుటుంబ వ్యవస్థ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఒకసారి దాటిన తర్వాత ఇప్పుడు తనకి ఆత్మరక్షణలో పడిందనే బాధ, అంటే ఇప్పుడు ఏం చేస్తుంది తను చెప్పండి, ఇలా రేపటి రోజున మళ్ళీ తనకి ఎవరో పిలిచి వర్క్ ఇవ్వకపోరు. కానీ చిన్న ప్రపంచం, అందరూ ఎదురెదురు పడతారు, నలుగురు మాట్లాడుకుంటారు, ఒక కేసు అయిపోతుందండి. కొల్కత్తాలో అతి దారుణంగా రేప్కి గురైన ఒక అమ్మాయి గురించే ఈరోజు క్లోజ్ అయిపోయింది, ఒక కొత్త ఇష్యూ వచ్చింది, మీడియాలో క్లోజ్ అయిపోయింది. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ అని, వాట్ ఈస్ ద సొల్యూషన్? అలాగే హర్ష సాయి విషయం కూడా మీరు వినుంటారు, యూట్యూబ్లో అత్యంత పాపులర్ అయ్యి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసిన అతను కోట్లతో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఒక బయటకు వచ్చింది. దీని గురించి ఏమంటారు మాధవీలత గారు, కృష్ణకుమార్ గారు? సారీ, హర్ష సాయి విషయం, హర్ష సాయి ఎంతటి నటోరియస్ పర్సనో ఇంతకుముందు అతని గురించి సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము, వినున్నాము, చూస్తున్నాము. అతను అతను ఒక వాల్యూ సిస్టంలో బిల్డప్ చేసుకొని అతనికి ఒక ధ్యేయం పెట్టుకుని కూర్చున్నాడు. ఆ ధ్యేయం ప్రకారం అతను డబ్బులు సంపాదించాలి, సినిమా యాక్టర్ అవ్వాలి, సినిమాలు తీయాలి అనే ఒక ఉద్దేశంలోకి వెళ్ళిపోయి ఆ హర్ష సాయి అనేవాడు, నేనేం చేసినా అది కరెక్టు, ఎందుకంటే నాకు లక్ష్యం ఉంది కాబట్టి, నా లక్ష్యం ప్రకారం అది కరెక్ట్ కాబట్టి అనే ఉద్దేశంలోకి వెళ్ళిపోయి రైట్ అతను సినిమా తీసుకో అన్నప్పుడు ఈ అమ్మాయి కనిపించింది. ఈ అమ్మాయి కనిపిస్తే ఈ అమ్మాయితో స్నేహం చేసి చేశాడా నటించాడా అది ఇప్పుడు అర్థమైపోయింది. అయితే ఆ అమ్మాయి అది స్నేహం నిజమే అనుకుంది. ఆ స్నేహంలో ఇతను అది ముచ్చట పడుతున్నాడు కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి, ఆమెకి సినిమా అనేది ప్యాషన్ కాబట్టి ఇద్దరు కలిసి సినిమా చేశారు. కానీ ఆమె ప్రతిసారి ఏం చెప్తుంది, నీ ప్రేమ నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి. అది రిలీజ్ చేసింది ఎవరు? హర్ష సాయి రిలీజ్ చేశాడు ఆ వీడియోని. అంటే ఆమె అడుగుతుంది కరెక్ట్, తనకేం కావాలో చెప్తుంది, కండిషన్ సప్లై అనేది కూడా ఉంది. ఇక్కడ అడుగుతుంటే అతను దాని గురించి మాట్లాడట్లే, మౌనం అంగీకారమో లేదా అర్ధాంగీకారమో ఏదో ఒకటి అవుతుంది. కానీ ఇప్పుడు కాసేపు నోరు మూసుకుంటే పోలా, ఈ పిచ్చది పెడతది సినిమాకి డబ్బులు, తర్వాత రాజెవడో రెడ్డి ఎవడో తెలిసిపోతుంది తెలుసు అనుకున్నాడు ఇతను. ఇది ఇది కాస్త బాగానే డేటింగ్ చేసుకున్నారు, బాగానే అన్నీ పంచుకున్నారు,
అన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత సినిమా కూడా అయిపోయింది, ఇంకా ఆమె దగ్గర చూడాల్సిన ఆనందాలు కనిపించలేదు, అవసరాలు కనిపించలేదు. ఆమెను అవాయిడ్ చేయడం మొదలెట్టాడు. సింపుల్గా అవాయిడ్ చేయడం మొదలెడితే ఆ అమ్మాయి ఇతని మీద ప్రేమ ఉంది కాబట్టి డబ్బులు పెట్టింది. ఇటు ప్రేమ దక్కలేదు, ఇటు డబ్బులు దక్కలేదు. కరెక్ట్. వచ్చింది పోలీస్ స్టేషన్కి. అతన్నే దారుణం, మరొక దారుణం. అతన్నే అడిగింది నా డబ్బుల సంగతి ఏంటి. సరే, ప్రేమ సంగతి పోతే పోయింది, గంగలో కలిసిపోయింది, డబ్బుల సంగతి ఏంటి అంటే నీ వీడియోలు ఉన్నాయి నా దగ్గర అని బెదిరించడం మొదలెట్టాడు. మరి ఇది ప్రేమ? ఇదొక రకమైన బెదిరింపు. అంటే రకరకాల బెదిరింపుల్లో మొత్తానికి ఇది. ఆహా, అసలు నిజంగా వీళ్ళ మధ్య ప్రేమే ఉంటే వీళ్ళు సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఎందుకు తీసుకుని పెట్టుకుంటారు? ఆ పెట్టుకున్నవి ఎందుకు బయటపెడతానని బెదిరిస్తాడు? బెదిరించడం కోసమే తీశాడు అవి. అది ఆ చూసి రోజు కాసేపు చూసి సంతోషిద్దామని కాదు. ఇప్పుడు బాగా తీరిగ్గా ఉన్నప్పుడు పెళ్లి క్యాసెట్లు వేసుకుని చూసుకుంటా ఉంటారు కదా, అలా కూడా కాదు. ఇది ఇద్దరికి ఇష్టమైన విషయం కాదు. ఇక్కడ ఇది ఎప్పటికైనా పనికి వస్తుందని ఒక పాకెట్లో పెట్టుకుని ఉంచుకున్నాడు. రైట్ రైట్. మాధవీలత గారు మీ కామెంట్ అండి ఆన్ దిస్ ఫైనలీ. ఎందుకంటే వీటన్నిటికీ పరిష్కారం ఒకటే, అంటే ఆడపిల్లలు వల్నరబుల్గా వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళు తెలుసుకునే రోజులు రావాలి ఖచ్చితంగా. అది చిన్నప్పటి నుంచి మన పెంపకంలో కూడా నువ్వు చాలా అంటే నువ్వు ఒక ఆదిశక్తి స్వరూపిణి అని చెప్పడం, లేకపోతే నీలో ఒక ఒక పవర్ ఉంది, ఆ ఇన్నర్ పవర్ ఏంటో తెలుసుకో అని చిన్నప్పటి నుంచి సమానంగా పెంచడం, ఇవన్నీ ఒక భారీ ఎత్తున జరగాల్సిన అవసరం ఉందండి. వీటితో పాటు హర్షసాయి విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందంటారు మాధవీలత గారు? అదే, నేను కూడా యాక్చువల్లీ ఇది మీడియాలో చూడటమే జరిగింది. కాకపోతే ఏంటంటే ఆ సినిమాకి నా ఫ్రెండ్ కూడా వర్క్ చేశారు. సో నేను ఇందాకే కాల్ చేసి చెప్పాను బిఫోర్ కమింగ్ టు దిస్ లైఫ్. సో ఒకసారి అమ్మాయికి ఫోన్ చేసి నాకు ఇన్ఫర్మ్, ఎందుకంటే మనం ఏది ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా మీడియాలో చూసి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు నేను అవతలతో ఏదో ఒకటి ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ తీసుకునే మాట్లాడు. సో అమ్మాయితో మాట్లాడి నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాను. సపోర్ట్గా నాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడడానికి, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని నేను అట్లీస్ట్ వన్ సైడ్ తీసుకోవడానికి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు కూడా దొంగ కేసులు పెడుతున్నారు కాబట్టి నేను ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అన్నది కూడా ఒకసారి ఆలోచించు. కాదండి, అలా పెట్టిన దొంగ కేసులు ఏమున్నాయో ఒకసారి ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్పమానండి. ఎందుకంటే ఇది ఇదే కాదు కాదు, ఇది సొసైటీ మీద చాలా రాంగ్ ఇంప్రెషన్. ఈ అమ్మాయి అనే కాదు, ఏ అమ్మాయిలైనా చాలా చాలా సందర్భాలలో ఏంటి అంటే అమ్మాయిలు యాక్చువల్లీ నిజంగా అన్యాయం జరిగితేనే వస్తారు. ఒకరిద్దరు కేసులు మాత్రమే కేవలం ఆడవాళ్ళ చట్టాలని అనుకూలంగా వాడుకోవడానికి పాప మగవాళ్ళని హింసిస్తూ ఉంటారు. నా ఫ్రెండ్స్ కి చాలా మంది ఒకరిద్దరికి వాళ్ళ వైఫ్లు ఉత్తపుణ్యానికి కేసులు పెట్టారు. వాళ్ళు చూస్తే ఇన్నోసెన్స్ లైఫ్ టైం హెరాస్ చేస్తున్నారు, విడాకులు ఇవ్వము కానీ మీవన్నీ మాకు కావాలని చెప్పేసి మెయింటెనెన్స్ కేసులు మన బెంగళూరులో జరిగిన కేసు లాంటిది అనమాట. సో అలాంటివి జరుగుతున్నాయి కానీ మాక్సిమం అమ్మాయిలు వాళ్ళ కడుపు కాలినప్పుడే బయటకు వస్తారు. ఎందుకంటే ఆడపిల్ల పరువు సమయం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని ఒకటి రెండు మాత్రం అట్లాంటి అంశాలు ఉంటాయి. కానీ నేను పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత నేను ఇంకా అంత బాగా మాట్లాడగలను అంటున్నాను. రైట్. బట్ ఓవరాల్గా అయితే మీరు చాలా ధైర్యంగా ముందరకొచ్చి పర్యవసానాలు ఎలా ఉన్నా సరే, అఫ్కోర్స్ మీకు కొంత బీజేపీ భారతీయ జనతా పార్టీ పార్టీ ఐడియాలజీ కూడా మీకు కొంత ఈ విషయంలో ఐడియాలజీ ఉంది కానీ ఎవరు సపోర్ట్ లేరు. హియర్ ఐ ఆమ్ హర్ వాయిస్. యాక్చువల్లీ యువర్ హర్ వాయిస్ సైడ్ నుంచి ఎస్ ఐఎమ్ ద వాయిస్ ఆఫ్ హర్. లెట్ అస్ విష్ అండ్ హోప్ దట్ మాట్లాడుతూ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. అదే, లెట్ అస్ విష్ అండ్ హోప్ దట్ అంటే దీనికి సరైన పరిష్కారం, న్యాయం జరగాలి, ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే వెళ్ళాలి. దట్ బలహీనుల్ని బలవంతులు ఎప్పుడు ఎక్స్ప్లాయిట్ చేసినా కూడా ధర్మం, ధర్మ సంస్థాపన కోసం ఒక సమాజమో లేకపోతే చట్టమో ఏదో వచ్చి తప్పకుండా కాపాడుతుందని చెప్పి ఆశిద్దాం. కృష్ణకుమార్ గారు మీకు కూడా ధన్యవాదాలు, మీరు చాలా విపులంగా చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్ ఇచ్చినందుకు. అలాగే మాధవీలత గారు మీకు కూడా ధన్యవాదాలు ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.